నాగార్జున సాగర్ కడితే రైతులు మునగలేదా? శ్రీశైలం ప్రాజెక్టు కడితే మా కొల్లాపూర్ మునగలేదా? పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతలు కడితే మా కొల్లాపూర్ వాళ్ళు మూడు సార్లు భూములు పోయినోళ్ళు. భూములు పోయి ఒక్కసారి కాదు, రెండు సార్లు మూడు సార్లు కొల్లాపూర్ ప్రాంతంలో భూములు ముంపు గురైన బాధం దింగమిగుంటున్నారు. ప్రభుత్వం నుంచి సహాయం అందించమన్నారు, కానీ కొట్టాలంటే మా బిడ్డలు కొట్టకపోదురా? ఆయన అధికారుల మీద దాడులు చేయాలంటే శ్రీశైలం వస్తుండేనా? నాగార్జున సాగర్ పూర్తి అవుతుండేనా? జూరాల అవుతుండేనా? ఏటిగడ్డ పౌరుషం, నడిగడ్డ పౌరుషం మీకు తెలియదా? ఒకవేళ అడ్డుకోవాలంటే నడిగడ్డ మీద ఎవడైనా భూ సేకరణ చేస్తుండేనా? కానీ అభివృద్ధి జరగాలంటే ఏదో ఒక రైతు కొంత నష్టపోవాలి. భూమి అనేది మన ఆత్మగౌరవం, భూమి అనేది మన అమ్మ లాంటిది. అమ్మతో మనకు ఎంత అనుబంధం ఉంటుందో మన భూమితో అంతే అనుబంధం ఉంటుంది. నాకు తెలియంది కాదు, కానీ అభివృద్ధి జరగాలంటే ఆ భూసేకరణ జరగాలి. అందుకే వాళ్లకు కావలసినంత నష్ట పరిహారం ఇవ్వడం ద్వారా భూమిని సేకరించి పరిశ్రమలు పెట్టాలని నేను ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ అడ్డుకుంటున్నారు. నేను అడుగుతున్నా మీరు ఆలోచన చెయ్యండి అని. ఇవాళ వాళ్ళు అడ్డుకుంటారు పోతారు. వాళ్ళకి ఫామ్ హౌజ్లు ఉన్నాయి, ఒక ఆయనకు జన్వాడలు ఉంది, ఒక ఆయనకు గజ్వేళ్ళు ఉంది. వాళ్ళు సంతోషంగా ఉంటారు. మళ్ళీ ఈ జిల్లాకి ఎప్పుడైనా పరిశ్రమలు వస్తాయా? మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా? ఇవాళ మీరు అండగా నిలబడితే 10 రూపాయలు ఎక్కువైనా ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. నేను సంతకం పెడితే 10 లక్షలు కాదు, ఎకరాకి 20 లక్షలు ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. తీసుకోండి, 20 లక్షలు తీసుకోండి. మీకు ఇచ్చే బాధ్యత నాది, ఇంటికి పైసలు తెచ్చిచ్చే బాధ్యత మాది, నీ ఇంట్లో చదువుకున్న వాళ్ళకు చదువు రానోళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. అభివృద్ధిని అడ్డుకోకండి, మా మాటలు వినకండి, వాళ్ళ ఉచ్చులో పడకండి. వాళ్ళ ఉచ్చులో పడితే జైల్లోకి వెళ్తే మన కుటుంబాలు ఆగమవుతాయి. ఇవాళ 10 రూపాయలు ఎక్కువ తీసుకోండి, పక్కకు పోయి భూమి కొనుక్కోండి, పిల్లలకు ఉద్యోగాలు తీసుకోండి, మీ కుటుంబాలు బాగుపడండి. ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఒక తరమే మారుతుంది, ఒక తరం తలరాతనే బాగుపడుతుంది. తలరాతను మార్చే అవకాశాలను వదులుకోకండి. ఇవాళ ఈ జిల్లా మీద పగబట్టి ఈ జిల్లాను, అభివృద్ధిని అడ్డుకోవాలని సాగునీటి ప్రాజెక్టులలో కాళ్ళలో కట్టబెడుతున్నారు. పరిశ్రమలు దేవాలంటే భూసేకరణ జరగకుండా అడ్డుపడుతున్నారు. ఇవన్నీ కూడా ఈ జిల్లా గమనించాల్సిన అవసరం ఉన్నది. అందుకే మిత్రులారా, ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, ఇవాళ 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం ఆడబిడ్డలకు. 1,15,00,000 మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో 3,700 కోట్ల రూపాయలు ఉచితంగా ప్రయాణాలు ఇచ్చినాం. 200 యూనిట్లు ఉచితంగా ఈరోజు పేదలకు విద్యుత్ ఇస్తున్నాం. 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. పాఠశాలలో మెస్సు ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు 40% పెంచినాం. ఇవన్నీ కూడా అప్పు చేయకుండా కోకపేటల భూములు అమ్మకుండా మేము చేసినాం. ఇవే కాదు, సంవత్సరం మొత్తం 72 లక్షల కుటుంబాలకు, రైతు కుటుంబాలకు 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన 7,00,000 కోట్ల రూపాయల అప్పుకు ఇప్పటి వరకు మా బట్టి విక్రమార్క గారు 60,000 కోట్ల రూపాయల మిత్తి కట్టిండు. మిత్రులారా, మన నెత్తి మీద గుదిబండ పెడితే ఆ గుదిబండకు 60,000 కోట్ల రూపాయలు అప్పు కట్టిండు. ఇవాళ 7,00,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు అప్పు చేయకపోతే 60,000 కోట్ల రూపాయలు రైతులకు వంచితే ఇవాళ అన్ని కష్టాలు తీరుతుండే కదా. ఇవాళ ఆయన అప్పుకు 60,000, ఆయన ఒక్క కుటుంబం చేసిన అప్పుకు 60,000 కోట్లు కడితే 70 లక్షల రైతు కుటుంబాలకు 54,000 కోట్లు ఇచ్చినాం. అంటే ఆయన దోపిడీ ఏ లెవెల్లో సాగిందో, ఆ దోపిడీకి ఈరోజు మేము ఎట్లా బలైపోతున్నామో, తెలంగాణ బడ్జెట్ ఎట్లా కేసీఆర్ దోపిడీకి బలైపోయిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ అక్కడ నిరసన తెలిపిన రైతులు లాఠీ ఛార్జ్ గురించి మాట్లాడుతున్నారు. మల్లన్న సాగర్లో మల్లారెడ్డి అనే ఒక రైతు భూమి పోయిన రోజు కట్టెలు చితి పేర్చుకొని బతుకుండగానే ఆ చితి మీద పండుకొని నిలువున తగలబెట్టుకున్న రైతు మల్లన్న సాగర్లా మల్లారెడ్డి అనే పేరుంది. హరీష్ రావు గారు రా అసెంబ్లీకి ఆనాడు భూమి కోల్పోయిన మల్లారెడ్డి చితి పేర్చుకొని కాల్చుకున్నప్పుడు నీ కన్నీళ్ళు ఎక్కడికి పోయినాయి? నువ్వు ఆ కుటుంబాన్ని ఎంత ఆదుకున్నావో. ఇవాళ మల్లారెడ్డి ఇంటికాడికి పోదామా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ కపట ప్రేమ, ఈ ముసలి కన్నీళ్ళు మా పాలమూరు జిల్లా మీద చూపిస్తున్నావా? నేను ఇక్కడ పుట్టినోని, రేపు పోతే ఈ మట్టిలో కలిసటోని, నాకు ఈ దుఃఖం తెలియదా? ఈ బాధ తెలియదా? ఇది అభివృద్ధి చేసే తెలియదా? ఇవాళ ఇక్కడ ఉన్న భూమి నేను ఎవరికో పంచిపెడితే చరిత్ర నన్ను క్షమిస్తుందా? ఒకవేళ నేను ముఖ్యమంత్రిని కూడా నా జిల్లాకు ఏమీ చేసుకోకపోతే, ఈ జిల్లాను అభివృద్ధి పదవైపు నడిపించే పరిశ్రమలు తేకపోతే
ఈ జిల్లాకు నీళ్లు ఇవ్వకపోతే, నిధులు ఇవ్వకపోతే చరిత్ర నన్ను క్షమిస్తుందా? చరిత్రలో క్షమించరాని నేరం నా చేత చేయించాలని వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు సాగవు మిత్రులారా. ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటా పాలమూరు జిల్లాకు నిధులు తెస్తా, నీళ్లు పారిస్తా, కొడంగల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తా, 25,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాది. నా బాధ్యత, నా జిమ్మేదారి అని నేను చెప్పదలుచుకున్నా. నా జవాబుదారి, నా జిమ్మేదారి నాకు తెలుసు. నేను ఎవరికి భయపడేటోని కాదు. ఎవరికి భయపడితే ఇంత దూరం నేను రాను. నేను పుట్టింది పెరిగింది నల్లమల్ల అడవుల్లో బిడ్డ. మేము పులులను చూసినాం, అడవిలో ఉండే మృగాలను చూసినాం, తొడేళ్లను చూసినాం, అన్నిటిని ఎదుర్కొని ఇంత దూరం వచ్చిన మానవ మృగాలు మీరెంత నాకు కాలి గోటితో సమానమని నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ గౌరవంగా మర్యాదగా పరిపాలన చెయ్యాలి, ప్రభుత్వాన్ని నడపాలి, రైతులు ఆదుకోవాలి, విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి, మహిళలు ఆత్మగౌరవంతో ఉండాలి అని మా ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం రైతు పండుగ ఈరోజు ప్రతి ఒక్కరి మధ్యలో కూర్చొని ధైర్యంగా ఇవాళ మీ దగ్గరకు వచ్చిన, ఎందుకంటే చేసిన కాబట్టి నేను వచ్చిన. చేసింది చెప్పుకోవడంలో మేము కాస్త వెనకబడ్డామని మా భట్టి గారు అంటుంటారు. నిజమే, పనిలో పడి చెప్పుకునేదే మర్చిపోయినా. ఎందుకంటే మనకు ఆడంబరాలు ముందు నుంచి తెలియదు. మనకు పని చేసుడు తప్ప పాలమూరు వాళ్ళకి ఏమన్నా తెలుసా? రోజుకి 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు, 7కి పోయినా చెమట వచ్చే వరకు, రక్తం చిందే వరకు పనిచేసే తత్వమే మనే తప్ప గొప్పలు చెప్పుకునేది మనకి ఎవరికని తెలుసా? నేను కూడా మీలో ఒకనే, మీలాంటోనే. కష్టపడడం తప్ప నాకు గొప్పలు చెప్పుకునేది తెలుసా? అందుకే ఇవాళ ఈ సంవత్సరంలో నేను పనిలో పడితే వాళ్ళు అలసుగా తీసుకొని ఇవాళ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇక నేను మాట్లాడను, మీరే మాట్లాడాలి, మీరే జవాబు చెప్పాలి. మీ రైతులే నా బ్రాండ్ అంబాసిడర్లు, మీరే పాలమూరు జిల్లాకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు. మీలో ఒక్కొక్క యువకుడు, ఒక రేవంత్ రెడ్డి అయి తెలంగాణ రాష్ట్రం నలుమూలల ప్రభుత్వం చేస్తున్న పనులను, పాలమూరులో జరుగుతున్న అభివృద్ధిని మీరే నలుదిక్కుల చాటాలి. మీరే నా బ్రాండ్ అంబాసిడర్లు. ఈ 5 ఏళ్ళు ఒక్కరోజు కానీ, ఒక్క గంట కానీ, ఒక నిమిషం వృధా చేయకుండా ఈ ప్రజల కోసం పనిచేయడమే నా బాధ్యత. ఆ పని నేను నెరవేర్చా. మన కష్టపడే తత్వం ఎక్కడికి పోయినా పోదు, అది మన రక్తంలో ఉంది. ఏడ ఉన్నా, అది దుబాయ్లో పోయినా, బొంబాయిలో పోయినా, అమెరికాకు పోయినా, పాలమూరు జిల్లా ప్రజలకు కష్టపడే లక్షణం ఉంది, చెమట గార్చే లక్షణం మనకుంది. నేను కూడా మీ వాడిని, మీ బిడ్డనే కష్టపడి పనిచేస్తున్నా. మీరందరూ ఆశీర్వదించండి, కుట్రలను కుతంత్రాలను తిప్పి కొట్టండి. ఈ రైతు పండుగ దాదాపుగా 150 కేంద్రాలు పెట్టి వ్యవసాయం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందిందో ఆశ్చర్యం కోల్పే విధంగా 3 రోజుల నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, సంబంధిత అధికారులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పాలమూరు జిల్లాకు తరలొచ్చింది. ఇంతమంది ఈడికి వచ్చిండ్రు, ఇంత పెద్ద వ్యవస్థ ఈడికి వచ్చిందంటే మీరు ఆశీర్వదించకపోతే వస్తుండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చినాయా మనకి ఇట్లాంటి అవకాశాలు? ఎప్పుడన్నా వచ్చినాయా? ముఖ్యమంత్రిని దగ్గరికి వెళ్ళి మనం చూసినామా? అన్నా అని ఎప్పుడన్నా పిలిచిర్రా? ఎప్పుడన్నా రేవంత్ అన్న ఎట్లున్నావు అని అడిగేది అవకాశం చంద్రశేఖరరావు ఇచ్చిండా? ఆయన ఎక్కడుండేడో ఎట్లుండేనో మనకు తెలియదు. ఇవాళ మనం ఉన్నాం కాబట్టి ఇవాళ మనం కలుసుకోగలిగినాం, ఈ పండుగ చేసుకోగలిగినాం. ఈ పండుగ వాతావరణం ఇది 10 కాలాల పాటు ఉండాలి. పాలమూరు పండాలి పసిడి పంటలతో. 20 లక్షల ఎకరాలు కనీసం జితేందర్ రెడ్డి గారు చెప్తున్నారు కరెక్ట్, 2 ఏళ్ళు కష్టపడితే 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు అని. వారి మాటతో నేను ఏకీభవిస్తున్నా. నా బాధ్యత అది. వెనక్కి మళ్ళీ చూడని 20 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు పారించే వరకు గ్రీన్ ఛానల్లో నిధులు విడుదల చేయించి సాగునీటి పారుదల శాఖ మంత్రి మీకు తెలుసు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఏ ఊరు అల్లుడో తెలుసా? మన పాలమూరు అల్లుడు, జడ్చర్ల పక్కనే ఊరు. మన ఊరు అల్లుడే ఈరోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి. మరి మనము ఇంత త్యాగం చేసినాం బిడ్డనిచ్చి ఆయనకు, అవునా? మన పాలమూరు ఆడబిడ్డను ఆయనకిచ్చి పెళ్లి చేసినాం. మరి ఆ రుణం అయితే వారు తీసుకోవాలి కదా. ఇక మల్లు గారి గురించి నేను చెప్పాల్సిన పర్లేదు. మల్లు అనంతరాములు గారి నుంచి మల్లు అని అంటేనే పాలమూరు అనేది తెలుసు. ఎందుకంటే మల్లు అనంతరాములు గారికి ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం. మల్లు రవి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు. మరి వారే ఆర్థిక మంత్రి. మీ పెద్దన్న జాతీయ నాయకుడైనా, మీ రెండో అన్న పార్లమెంటు సభ్యుడైనా వీళ్ళు గుండెల్లో పెట్టి చూసుకున్నారు మల్లు బట్టి విక్రమార్క గారు. మీరు సంతకం పెట్టేటప్పుడు జర ధైర్యంగా 2 సంతకాలు ఎక్స్ట్రా పెట్టారు. మీరు తెల్ల పేపర్ మీద సంతకం పెట్టినా మా వాళ్ళు ఏం తప్పు రాసుకోరు.
వంద అవసరం ఉంటే 50 రాసుకుంటారు మా వాళ్ళు అమాయకులు, మళ్ళీ 100 పట్టడానికి ఏమైనా కష్టమవుతుందేమో అని. మీరు తెల్ల కాగితం మీద మాకు సంతకం పెట్టి ఇచ్చినా మనం ఏమి తప్పు రాసుకోము, 100 అవసరం ఉంటే 50 రాసుకుంటాం మనం, ఎందుకంటే ఎంత ఉంటే గంతే కాళ్ళు చాపుకోవాలి అనుకుంటాం మనం. అవునా? మంచం ఎంత ఉందో కాళ్ళు గంతే చాపుకోవాలి, ఎక్కువ చాపుకుంటే బాగుండదని మనం తెలిసిన వాళ్ళం. ఇక దామోదర రాజ నరసింహ గారు మన ఇన్ఛార్జ్ మంత్రి, నేను ఇష్టపడి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన, ఎందుకంటే మనం ఏం అడిగినా ఏం అడగకుండా చూడకుండా సంతకం పెడతాడు ఆయన. ఆయనకు చదువు బాగొచ్చు, ఇంగ్లీష్ కూడా వచ్చు, కానీ నేను అడిగితే చదువుకుంటే సంతకం పెడతాడు ఆయన. అన్నను మన పాలమూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తీసుకొచ్చిన, నేనే అడిగి వారిని ఇక్కడ ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. నాకేముంది చెప్పు, ఆయనను ఏదన్నా అడిగితే జిల్లా కోసం అడగాల్సిందే కదా. అందుకే మీరందరూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పెద్ద ఎత్తున సప్పట్లు కొట్టి మనకు అన్నీ ఇవ్వాల్సిందిగా. వెనకాల ఉన్నోళ్ళు కూడా, ఆఖరికి ఉన్నోళ్ళు కూడా, మీ సప్పట్లే వాళ్లకు మన విజ్ఞప్తి. ఎందుకంటే మీరు ఒక్కరొక్కరు కలిసి చెప్పలేరు, అందరు గట్టిగా నిలబడి సప్పట్లు, అందరు నిటారుగా నిలబడి వాళ్ళకు సప్పట్లు కొట్టండి అన్న. మా వాళ్ళ ఆలోచన, మా వాళ్ళ ఆకాంక్ష, 70 ఏళ్ళ మా కష్టం, చప్పట్లు తప్పట్లు కూడా కొట్టండి, డప్పు లేవానే. మా మాదిగ సోదరులారా, డప్పు సప్పుడు వినిపించాలి, గట్టిగా వినిపించాలి. మన జిల్లానే మాదిగోళ్ళ జిల్లానే కొట్టూరి గట్టిగా, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా సంతకం పెట్టే ముందు మీ చప్పట్లు వినిపించాలి, మీ డప్పుల మూత వినిపించాలి, వాళ్ళ గుండెల్లో సంతోషం పరవళ్ళు తొక్కాలి, పాలమూరు జిల్లాకు నిధులు వరదై పారాలి, ఈ జిల్లా రుణం నేను తీర్చుకోవాలి. ఆ తీర్చుకునేటందుకు వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.